నమస్తే. వెల్కమ్ టు మై మీడియా న్యూస్. నేను కళ్యాణి. సీతానగరం సొగసు చూడతరమ. 5 ఏళ్ల కిందట వరకు అభివృద్ధి జాడలు కనిపించిన ఈ గ్రామం జగ్గంపేట ఎమ్మెల్యే జ్యోతుల నెహ్రూ పుణ్యమ అంటూ అన్ని మౌలిక వస్తువులు కల్పించుకుని అభివృద్ధి అంటే ఇదేరా అనిపించుకుంది. అభివృద్ధి కృషి వాళ్ళు నిధులు వరద పారించడంతో ఇప్పుడు ఈ గ్రామంలో ఏ వీధి చూసినా సర్వాంగ సుందరంగా కనబడుతుంది. నిరుపేదలకు సొంతింటికలను సాకారం చేసేందుకు జ్యోతుల అర్హులందరికీ ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద ఇల్లు మంజూరు చేయించారు. త్రాగునీరు సాగునీటికి పెద్దపీట వేసిన ఎమ్మెల్యే ఈ గ్రామ అన్నదాతలకు సోలార్ బోర్లు వేయించి సేద్యపు కడగండ్లు తీర్చిన అపర భగీరథుడు అనిపించుకున్నారు. మరి 30 సంవత్సరాల నుంచి మరి ఎమ్మెల్యే జ్యోతి నేరు గారు మరి 10 సంవత్సరాల క్రితం మరి మా గ్రామంలో మరి త్రాగునీరుకైతే మరి జగ్గంపేటలో బోర్ వేయించి మా ఊర్లో ట్యాంక్ కట్టించి మరి త్రాగునీరుకి ఇబ్బంది లేకుండా జగ్గంపేట నుంచి వాటర్ తీసుకురావడం, అలాగే ఊళ్ళో మట్టి రోడ్లన్నీ కూడా అప్పుడు ఆ రోజుల్లోనే మరి వీళ్ళ గ్రామంలో మరి సీసీ రోడ్లు వేయడం, మరి తర్వాత మరి అభివృద్ధే మరి అభివృద్ధి కోసం ఎదురు చూస్తుందన్నట్టుగా మరి గత 10 సంవత్సరాల నుంచి వచ్చిన నాయకులు మరి ఏమయ్యారో ఏం చేశారో తెలియదండి. ఇప్పుడు ఎలక్షన్లో గురించి నాయకులు ఏదో వస్తున్నారంటే ఏదో చేస్తామని చెప్తున్నారు, కానీ మరి గత 10 సంవత్సరాల నుంచి మరి కాంగ్రెస్ పార్టీ అయ్యంలో అయితే ఇక్కడ ఎక్కడ తట్ట మట్టి పోసిన పాపాన్ని అయితే లేదు. మళ్ళీ జ్యోతి నెహ్రూ గారు వచ్చిన తర్వాతే మరి మా గ్రామంలో మరి ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు, మరి గ్రామంలో సీసీ రోడ్లు, అలాగే పొలాల్లో రైతులకి సోలార్ బోర్లు, అలాగే రైతులకి గోకులం షెడ్లు, అలాగే రజకులకి మోడర్న్ ధోబీకాన, అలాగే ఇక చెప్పుకుంటూ పోతే మరి పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయిన వ్యక్తి వరకు కూడా మరి సంక్షేమ పథకాలు మరి ఎన్నో మరి చంద్రబాబు నాయుడు గారు మనకి మరి అందించడం జరుగుతుందండి. మరి అలాగే చంద్రబాబు నాయుడు గారు మరి పులివెందులకు నీరు తీసుకెళ్లిన భగీరథుడైతే మరి జ్యోతుల నెహ్రూ గారు మరి పుష్కర ఎత్తిపోతల ముందు చాగలనాడు, తర్వాత పుష్కర ఎత్తిపోత పథకం, ఇప్పుడు మళ్ళీ మల్లివేరు మల్లవరం గ్రామాలకు కూడా పురుషోత్పట్నం ద్వారా మరి నీటిని, అలాగే పోలవరం కాలం నుంచి మరి ఏలేరు. సిమెంట్ రోడ్లు, పక్కా డ్రైన్లు, ఇలా అన్ని మౌలిక వస్తువులు కల్పించుకున్న ఈ గ్రామస్తులు మళ్లీ మీరే రావాలని జ్యోతులను నిన్ను మనసుతో ఆశీర్వదిస్తున్నారు. రజక సోదరుల కోసం ప్రత్యేకంగా ధోబీఖానా ఏర్పాటు, ఇతర సామాజిక భవనాల నిర్మాణాలు పూర్తయ్యాయి. ఎన్టీఆర్ భరోసా పథకం కింద రాజకీయాలకు అతీతంగా అర్హులందరూ పింఛన్లు అందుకుంటున్నారు. ఇక డ్వాక్రా అక్క చెల్లెమ్మలు పసుపు కుంకుమ పథకంతో ఆర్థిక స్వావలంబన దిశగా అడుగులు వేస్తున్నారు. జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యేగా ఉన్న టైంలోనే మా ఊరు అభివృద్ధి చెందింది. గతంలో జ్యోతుల నెహ్రూ గారు చేసిన అభివృద్ధితో ఆగిపోయింది. మళ్ళీ మధ్యలో 10 సంవత్సరాలు వేరే పార్టీ వాళ్ళు పరిపాలించారు. ఆ 10 సంవత్సరాలు ఎటువంటి అభివృద్ధి లేదు. కనీసం ఎక్కడ ఒక తట్టమట్టి కూడా రోడ్డు మీద వేయలేదు. మళ్ళీ జ్యోతుల నెహ్రూ గారు ఎమ్మెల్యే అయ్యాక మా ఊళ్ళో సీసీ రోడ్లు అవనివ్వండి, హౌసింగ్ అవనివ్వండి, రైతులకి గోశాలలో ఉన్నవండి, సోలార్ బోర్లో ఉన్నవండి, వికలాంగులకి వృద్ధులకి ఫెన్షన్లో ఉన్నవండి, ఏది అడితే అది ఆయన అడిగిన వెంటనే మా ఊరు మా గ్రామానికి చేసి పెట్టారు. బీమాలో ప్రమాదవశాత్తు చనిపోయిన వాళ్ళకి మా గ్రామంలోనే 5 లక్షల రూపాయలు డబ్బులు అందినాయి. చంద్రబాబు నాయుడు గారు పసుపు కుంకుమ ద్వారా ప్రతి మహిళకు 10,000 రూపాయలు అందించారు. అలాగే ఎవరైనా చనిపోతే వాళ్ళకి దాన సంస్కారాలు అయ్యి ఖర్చు కూడా లేనటువంటి వాళ్ళకి వెంటనే ప్రభుత్వం చంద్రన్ బీమా ద్వారా వచ్చి డబ్బులు ఇచ్చి ఆదుకోవడం జరుగుతుంది. చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టిన ఎన్నో పథకాలు ఇలాగ గ్రామంలో ప్రతి ఒక్కరికి చేకూరుతున్నాయి. ఎవరికైనా అనారోగ్యం పాలైనా, ఏదైనా అత్యవసరంగా ఆపరేషన్ అది చేయించవలసి వచ్చినా ఈ సీఎం రిలీఫ్ ఫండ్ ద్వారా వాళ్ళకి నిధులు వస్తున్నాయి.